కరెంట్ కోతలు తగ్గించాలని కరెంట్ ఛార్జీలను తగ్గించాలని మన్యం జిల్లా జనసేన పార్టీ బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో వైఎస్ఆర్ విగ్రహం వద్ద జనసేన పార్టీ అభిమానులు నిరసన తెలియజేశారు. జగన్ ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసి భారీ మెజారిటీతో పట్టం కట్టబెడితే నేడు నీ బిడ్డ రాష్ట్రాన్ని ఉచితాల పేరుతో పూర్తిగా అప్పుల ఊబిలో నిలిపి చీకటిమయం చేశారు అని వైఎస్ఆర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు పట్టుకుని సాలూరు జనసైనికులు నిరసన వ్యక్తం చేశారు. సాలూరు జనసేన పార్టీ సీనియర్ నాయకులు రేగు మహేశ్వరరావు మాట్లాడుతూ వేసవి ఆరంభంలోనే విద్యుత్ కోతలు ఇలా ఉంటే ముందు ముందు ఇంకెంత భయంకరంగా ఉంటుందో అని ప్రజలు భయపడుతున్నారు. నేడు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో సైతం కరెంటు కోతల వల్ల రోగులు, గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అభిమానులు రేగు మహేశ్వరరావు, కె శివకృష్ణ, నవీన్, శశాంక్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, తగ్గించాలి. విద్యుత్ కోతలు వెంటనే తగ్గించాలి, తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, తగ్గించాలి. విద్యుత్ కోతలు వెంటనే తగ్గించాలి, తగ్గించాలి. కోతలను వెంటనే తగ్గించాలి, తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, తగ్గించాలి. విద్యుత్ జనసేన. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా ఘోరమైన పరిస్థితులు ఉంది. ఎందుకంటే కరెంటు ఎప్పుడు తీస్తారో కూడా తెలియదు, ఎందుకు తీస్తున్నారో కూడా తెలియదు. ప్రస్తుతం యూనిట్ రేట్లు కూడా చాలా దారుణంగా పెంచారు. ఇప్పుడు అధికారుల్ని బాబు మీరు ఎప్పుడు కరెంట్ తీస్తున్నట్టే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే మా దగ్గర కరెంట్ లేదు, ఉన్నప్పుడు ఇస్తాం అని సమాధానం చెప్తున్నారు. ఇది ఒక విధంగా శ్రీలంకల పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే కరెంటు పొందామంటే డబ్బులు లేవంటున్నారు. అన్ని ఉచిత పథకాలకి రోజు మేట నొక్కి మన సీఎం గారు వేస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రస్తుతం ఇది ప్రజల సమస్య. కేవలం జనసేన పార్టీయో లేదో బీజేపీ పార్టీయో వచ్చి రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి కాదు. ఎందుకంటే ఇందులో వైఎస్ఆర్సీపీ చేసిన ప్రజలందరూ కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళు కూడా త్వరలో రోడ్డు ఎక్కుతారు. ఎందుకంటే ఈ 3 మాసాలు మరీ గవర్నమెంట్ పరిస్థితి గంటలు ఉన్నాయి. పగలు సుమారు 7-8 గంటలు తీసేస్తున్నారు, రాత్రి 7-8 గంటలు, సుమారు 14 గంటలు వేస్తున్నారు. దయచేసి సీఎం గారు ఈ విషయంపై తక్షణం స్పందించి ఏదో విధంగా కరెంటు కొనుగోలు చేసి ప్రజలకు ఇబ్బందుల నుండి బయటపడతారని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము. డాక్టర్ కొడుకుతో డాక్టర్ అనుకొని వైద్యం చేయించుకుంటే ఎలా ఉంటుందో నేటి ఆంధ్ర పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. రాజన్న రాజ్యమని భ్రమపడి పొరపడి అత్యధిక సీట్లు ఇచ్చి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని గెలిపిస్తే మొదటి సంవత్సరం ఏమోలే అనుకున్నాం, 2వ సంవత్సరం కరోనా అనుకున్నాం. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆంధ్ర రాష్ట్రం అప్పు పెరుగుతుంది, అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఇవన్నీ చాలా అన్నట్టు ఇప్పుడు కొత్తగా కరెంటు కోతలు, ఇప్పటికే 7 సార్లు కరెంటు విద్యుత్ ధరలు పెంచారు. ఇంకా ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఇంకో 2 సార్లు పెంచుతారనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బతికే అవకాశం ఉందా లేదా? మా సాలూరు లాంటి బార్డర్ నియోజకవర్గాలు తీసుకెళ్లి ఒరిస్సాలో కలిపేస్తారో తెలియదు. నిన్న కాక మొన్న జరిగిన జిల్లాల విభజనలో కూడా సాలూరుకి తీవ్ర అన్యాయం జరిగింది. వీటన్నిటిపై గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి సారిస్తారని, గౌరవ ముఖ్యమంత్రి గారి తండ్రి గారి వద్దే కొవ్వొత్తులతో వినూత్న శాంతియుత నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. జై జనసేన, జై హింద్.